ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులు తీసుకోవాలంటే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ కు ఆధార్ లింక్ చేయడంతో మహిళలు వృద్ధులు అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంగారెడ్డి జిల్లాలో ప్రజలు రేషన్ కు ఆధార్ లింక్ కోసం ఎంఆర్ఓ కార్యాలయంలో గంటల తరబడి నిలబడి పడిగాపులుగాస్తూ విసిగిపోయి రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగిపేట పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అనంతరం నాందేడ్ అకోలా ప్రధాన రహదారిపై రేషన్ కార్డుదారులు బైఠాయించి నిరసన తెలిపారు. కేసీఆర్ డౌన్ డౌన్, ఎంఆర్ఓ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న జోగిపేట ఎస్ఐ వెంకటరాజ్ గౌడ్ అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో ఎంఆర్ఓతో మాట్లాడి మీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్ ఆధార్ లింక్ పేరుతో తమను ముప్పతిప్పలు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటల నుంచి పనులు మానుకుని వచ్చి గంటల తరబడి పడిగాపులు గాస్తున్న ఆధార్ లింక్ చేయట్లేదంటున్నారు. వాళ్ళు లైన్లో నిలబడి 3-4 రోజుల నుంచి నిలబడ్డా కానీ సీరియల్ నెంబర్ ఇస్తారు. రోజు 5-10 మంది కూడా ఇక్కడ అసలు వీళ్ళకి ఆధార్ కార్డు లింక్ చేస్తలేదు. అట్లా లింక్ చేయండి సాధగానప్పుడు మొత్తానికి ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేశారు? మొత్తం అయినాక స్టార్ట్ చేయాలి. ఇది ఎంత దురదృష్టకరమైన చర్య. వాళ్ళు ఎంతోమంది పల్లెటూళ్ళల్లో అసలు బియ్యం ఇస్తలేరు వాళ్ళకి. వాళ్ళ పరిస్థితి ఏంది? ఆహార భద్రత కోసం అని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి చెప్పింది. దానికి ఈ ఓటీపీలు పెట్టడం ఏంది? ప్రభుత్వ వైఫల్యాన్ని వీళ్ళ మీద పేద ప్రజల మీద రుద్దడం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. వెంటనే ఓటీపీని రద్దు చేసి మొత్తం అందరికీ కంప్లీట్ అయినాక మొత్తం అప్పుడు స్టార్ట్ చేయండి. లక్షలకు లక్షలకు రుణాలు ఇస్తున్నారు, అవి వాటికి లేని ఓటీపీ 5-6 కిలోల బియ్యం ఎందుకు పెడుతున్నారు? ప్రాబ్లం ఉంటుంది నడకపోతే ఇచ్చేస్తారా?